సినిమాలో మెయిన్ ఎస్పెషల్లీ బయట అంతా అనుకునేది కానీ జరిగింది కానీ 1945 జరిగిన ఫ్లైట్లో క్రాష్లో ఆయన చనిపోలేదు అనేది బాగా ఇప్పటికీ ఆయన ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు చనిపోలేదు అనేది మెయిన్ ఇప్పటికి ఉండే అది మీరు చనిపోయిన చూపించారా చూపించలేదా సార్ నీట్గా ఎవరైతే మకరంద్ దేశపాండే క్యారెక్టర్ ఉందో శాస్త్రి ఆయన పేరు సార్ ఆయన డైరెక్ట్ ఇట్స్ కవర్అప్ స్టోరీ అని చెప్పారు అభినవ్ ఎప్పుడైతే 1945 ఆయన ప్లేన్ క్రాష్లో చనిపోయారు కదా అంటే ఇట్స్ కవర్అప్ స్టోరీ అని చెప్పాము సార్ సో డైరెక్ట్గా వీఆర్ సేయింగ్ ఇట్ అండ్ ఇదేదో మేము బేస్లెస్గా ఫిక్షస్తో లేకపోతే ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని కాదు సార్ అది రియల్గా ముఖర్జీ కమిషన్ రిపోర్ట్ చూసినా కానీ డిఎన్ఏ అనాలిసిస్ కానీ ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ వేసిన పిటిషన్స్లో ఎన్నో కమిషన్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే అది ఇన్కన్క్లూజివ్గా ఉంది సార్ అది సో అందుకే ఇట్స్ అ కవర్అప్ స్టోరీ అనేది మేము నమ్మి ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ ఈజ్ రియల్ సార్ అండ్ ఇది నేషన్ అండ్ పీపుల్కి తెలియాలి మెయిన్ స్ట్రీమ్లోకి తెలియాలి చాలామంది దీన్ని సీక్రెట్గా మాట్లాడుకుంటారు ఒక సినిమాలో చూపించాలి అనుకొని మేము ఒక యాక్షన్ ప్యాక్ ఫిలిం విత్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక స్పై ఫిలిం చూపిస్తున్నాం సార్ ఈ ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది సార్ సుభాష్ చంద్రబోస్ గారితో అంటే ఫస్ట్ నుంచి ఉండిందండి అది మైండ్లో కాకపోతే నేను ధైర్యం చేయలే సార్ అడిగినట్టు చాలామంది అటెంప్ట్ చేద్దాం అనుకుని వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారు సో నేను ఇనీషియల్గా చాలా కంగారు పడి ఆలోచించాను కానీ ఎప్పుడైతే వెన్ ఐ గాట్ ద సపోర్ట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద హీరో సెయింగ్ ఓకే లెట్స్ వెన్ వాళ్ళు ఎగ్జైట్ అయ్యారండి చాలా పాయింట్ చెప్పినప్పుడు ఇది తెలియాలి ధైర్యంగా వెళ్దాం ముందరికి ధైర్యంగా వెళ్ళి చెప్దాం అన్నప్పటి నుంచి వీ డిడ్ంట్ లుక్ బ్యాక్ అగైన్ అంటే ఇది నిజంగా చెప్పాలంటే రియల్ ప్యాన్ ఇండియా సినిమా ఇది అన్ని భాషలు అన్ని లాంగ్వేజెస్ కంటే నిజంగా రియల్గా అయితే ప్యాన్ వరల్డ్ పని ఏదైనా అట్లా కానీ సో ఈ సినిమాకి నిజంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను కానీ అంటే ఈ సినిమాని అలా చేద్దాం అనుకున్నప్పుడు ఈ అంత అంటే నిఖిల్ కొన్న మార్కెట్ కానీ దీనికి అన్ని చోట్లకి వెళ్ళి చేయటం అంత రిస్క్ గా మీరు భావించలేదా లేదు సార్ ఫస్ట్ మీరు లేదు సార్ అంటే ఇక్కడ నా అంటే ఒక ఎడిటర్ సైడ్ ఆఫ్ మీ కేమ్ ఇన్ టు ద ప్లేస్ సార్ సార్ ఇది నేను కూడా ఆన్సర్ చేయాలి ఎందుకంటే నేను నా ప్రొడ్యూసర్స్ని ప్రతిసారి నా మార్కెట్ కన్నా ఎక్కువ డబ్బులు పెట్టొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ నేను ఈ సినిమా కార్తికేయ 2 కన్నా ముందే అంటే రీసెంట్గా అది ఇండియా వైడ్ హిట్ అయింది దానికన్నా ముందు ఒప్పుకున్న సినిమా నేను రాజన్న అండ్ తేజ్ బాబు చెప్పాను భయ్యా ఇది మరీ చాలా హెవీ బడ్జెట్ అయ్యేలా ఉంది అని అడిగాను బట్ ఆయన ఏమన్నారంటే నేను కథ నమ్ముతున్నాను నిఖిల్ అండ్ డెఫినెట్గా దిస్ వాజ్ బిఫోర్ కార్తికేయ 20 సో మా ప్రొడ్యూసర్స్ నేను థ్యాంక్స్ చెప్పాలి బికాస్ వాళ్ళని కథను నమ్మి ముందుకెళ్ళారు నా మార్కెట్ కన్నా ఇప్పుడే సార్ మీరు అన్నట్టు కథలో ఉన్న పాయింట్ నమ్ముకొని ముందుకెళ్ళారు సార్ దాన్ని బట్టి ఖర్చు పెట్టారు నిఖిల్ గారు ఒక సినిమా ఇండస్ట్రీలో రకరకాల ప్రొఫెషన్లో ఓ ప్రొఫెషన్ బాగా సక్సెస్ అవ్వచ్చు రెండో ప్రొఫెషన్ అవ్వకపోవచ్చు సో ఆయనలో దర్శకుడిని మీరు ఎప్పుడు చూశారు సార్ నేను యాక్చువల్లీ గారిపై చాలా సినిమాలు స్టార్ట్ అయ్యి అవి షూటింగ్ అవట్లా నేను ప్రతిసారి అడిగినా కాదు భయ్య నాకు అక్కడ అడ్వాన్స్ ఉంది ఇక్కడ అడ్వాన్స్ ఉంది అని చెప్పి నేను తప్పించుకునేవారు నా నుంచి సో నాకు ఎప్పుడు క్యారీ మీద మనసు ఉంది అంటే నాకు తెలిసి ఎడిటింగే ఎంత బాగా చేస్తారు అండ్ ఇస్ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి అంటే 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి డైరెక్టర్కి సో నేను ఎప్పుడైతే ఎలా అయితే ఒక సుధీర్ వర్మ ఒక చందుమండేటి లేకపోతే కార్తిక్ ఘటం దే హ్యావ్ గాట్ అనిపించిందో నాకు ఈయన చూస్తే ఐ ఫెల్ట్ హీఈస్ ఆల్సో కేపబుల్ టు బికమ్ అ వెరీ వెరీ బిగ్ డైరెక్టర్ అండి అండ్ ఆయన కరెక్ట్ కథలు పడుతున్నాయి అండ్ హీఈస్ గాట్ అమేజింగ్ స్టోరీస్ ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి అ బిగ్ జర్నీ అండి అండ్ ఒక మంచి డైరెక్టర్ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడని నేను అనుకుంటున్నాను నిఖిల్ గారు సహాయ్ సార్ అభి ఫైన్ అండి సో సినిమా 3 గంటలు ఉంటుందో లేదో తెలియదు కానీ ఈవెంట్ మాత్రం 3 గంటలు అయింది సారీ అండి దట్స్ ఓకే ఎనీవేస్ ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి డెత్ టాపిక్ అనేది ఇన్నాళ్ళకు కూడా ఇంకా డిబేటబుల్గా ఉండటం అనేది చాలా సాడ్ థింగ్ సార్ గవర్నమెంట్స్ చాలా గవర్నమెంట్స్ వచ్చినాయి అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ను బ్లేమ్ చేసేవారు తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది చాలామంది ఏమనుకున్నారంటే గవర్నమెంట్స్ మారాక మారిపోతుంది నిజం సీక్రెట్ ఏంటో బయటపడుతుంది అని చెప్పి చాలామంది అన్నారు బట్ అప్పుడు కూడా జరగలే ఒకటైతే క్లియర్గా అర్థమైపోయింది గవర్నమెంట్స్ అంబిట్లో లేని టాపిక్ ఇది వాళ్ళకి రివీల్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు అనేది తెలిసిపోయింది అండ్ మనలాంటి వాళ్ళు మీరు మేము ఇంకొకళ్ళు రివీల్ చేసినాయి దట్స్ మోర్ ఆఫ్ ఒక కాన్స్పిరసీ థియరీ హిస్టరీకి ఏదన్నా ఒక మంచి విష్ఫుల్ థింకింగ్ అవ్వచ్చు లేకపోతే ఒక కాన్స్పిరసీ థియరీ కింద కొట్టుపడేస్తారు అండ్ ఇలాంటి టైంలో సుభాష్ చంద్రబోస్ అనే టాపిక్ని యూజ్ చేసుకోవడం ఒక సెంటిమెంటల్ గిమ్మిక్ అని అనుకోవచ్చు సార్ అంటే వన్ థింగ్ సార్ అంటే మీరు అంటుంది ఏంటంటే కాన్స్పిరసీ థియరీ అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు అంటున్నారు బట్ ప్రూవ్ చేయలేము మనం
అవును సార్. ఈ సబ్జెక్ట్ సార్ అంటే మేబీ 2019 కన్నా ముందు చేస్తుంటే మీరు అన్నట్టు డెఫినెట్లీ ఇట్ వుడ్ హీన్ అ కాన్స్పిరసీనే సార్, బట్ 2019లో ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని డీక్లాసిఫై చేసింది సార్. మీరు ఆ ఫైల్స్ని ఇఫ్ యూ కెన్ యాక్సెస్ ఇట్ 100%, అనుజ్ దార్ అండ్ మన చంద్రచూడ్ గారు యాక్సెస్ చేశారు సార్, వాళ్ళు బుక్స్ రాస్తారు దీని మీద అండ్ ఇట్స్ బీన్ యాక్సెప్టెడ్ బై మెనీ పీపుల్ సార్, ఇంక్లూడింగ్ పీపుల్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ ఎక్స్ట్రా ఆఫీషియల్స్ హూ హ్యావ్ కమ్ అండ్ గివెన్ టెస్టిమోనీ సార్. మీకు ముఖర్జీ కమిషన్ గురించి మీరు చదివితే 26 విట్నెసెస్ నుంచి 20 విట్నెసెస్ హ్యావ్ సెడ్ దట్ మేము సుభాష్ చంద్రబోస్ కానీ మేము చూసాము, ఆయన చనిపోలేదని చెప్పి వాళ్ళు విట్నెస్ ఇచ్చారు సార్, ఆయన దాన్ని కొట్టేశారు. బట్ 2019లో ఇవన్నీ రివీల్ అయ్యాయి. ద డిఎన్ఏ అనాలిసిస్ ఏదైతే పంపించారో ఇప్పటికీ అది కాదని చెప్పలేదు సార్, ఇన్కన్క్లూజివ్ అని చెప్పారు, ఈవెన్ దో దే ఆల్మోస్ట్ మ్యాచ్డ్. సో ఇవన్నీ షాకింగ్ ఫ్యాక్ట్ సార్, అంటే ఎందుకు దాపెట్టారు, వాట్ ఇస్ ద థింగ్, హిస్టరీ ఎందుకు అలా తిరగరాయబడింది, లేదా హిస్టరీలో కొన్ని విషయాలు ఎందుకు తొక్కేశారు, ఏం లేదు సార్. ఇప్పుడు మీరు చూస్తే ఒక విక్టరీ ఉందనుకోండి సార్, ఒక విజయాన్ని కొంతమందే ఇది మాది అని చెప్పుకోవడానికి కూడా ఉండొచ్చు, బట్ వీఆర్ ఎక్స్ప్లోర్డెడ్ సార్ అండ్ విత్ మీరు అన్నట్టు ఇట్ ఇస్ నాట్ అ కాన్స్పిరసీ థియరీ సార్. మేము బాగా నమ్మింది ఏంటంటే ఫ్యాక్చువల్ థింగ్స్ మీద వెళ్ళాం, ఏదైతే మాకు తెలియదో అది మేము చూపించలేదు సార్, తెలిసినంత వరకే మేము సినిమాలో చూపించాం.